భూమిని రామోజీరావు కబ్జా చేశారని ఆంజనేయ గౌడ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్పూర్ మెట్లో ప్రాంతాల్లో ఉన్న NH-65C లో తన భూమిని కబ్జా చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని తన కుమారుడితో కలిసి హైదరాబాద్ లో హైకోర్టు ముందు పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగాడు. తమ పిటిషన్ను సుమోటోగా స్వీకరించి హైకోర్టు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా ఎక్కడ కూడా న్యాయం దొరకడం లేదంటూ కూడా బాధితులు, దానికి సంబంధించిన బాధితులు మాత్రం హైకోర్టు ముందు నిరసన కార్యక్రమం దిగారు. ఇంకా ఇదే సంబంధించి మనతో మాట్లాడిన బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? మీరు ఇక్కడ హైకోర్టు ముందు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? ఏమైంది అసలు, ఏం జరిగింది అంటే సార్, ఏంది అక్బరుద్దీన్ ఓవైసీ ఉండు కదా, 100 మంది హిందువులను చంపుతారన్న ఆయనకేమో ఒకటే కోర్టులా, ఒకటేసారి అరెస్ట్ వారెంట్, ఒకటేసారి కోర్టు, మళ్ళీ బెయిల్ మళ్ళీ ఇంతవరకు కోర్టుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి సగం దేశాన్ని దోసుకున్నాడు, ఆయనకి ఒకటేసారి బెయిల్, ఒకటేసారి ఇది అయిపోయింది, మళ్ళీ కోర్టుకి ఇంతవరకు అడుగు పెట్టలేదు. మరి ఆయన ఎవరు? రఘురామకృష్ణంరాజు. ఆయనకి సుప్రీంకోర్టు 48 అవర్స్ లోపల బెయిల్ ఇచ్చింది. మరి వీళ్ళకి ఇన్ని సౌలట్లు దొరికినాక మరి HMTలా పనిచేసి రిటైర్మెంట్ అయిన మనిషికి 6 జిల్లాలలో ఆస్తులు ఉన్నాయి, దానికి ప్రతి ఒక్కడు ఒక పేపర్ రాపించుకోపోతారు, కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్లు వస్తాయి. మరి మాకెందుకు ఉండదు సుమోటో కేసులు? మేము అంటే ఇప్పుడు ఒకడు వస్తాడు, రాపించకపోతాడు, కొట్టుకుపోతాడు, కోర్టు నుంచి మళ్ళీ మేము పోవాలి, మళ్ళీ నేను రావాలంటే లాయర్ని పెట్టుకోవాలి, నా ఆస్తులు అరగొట్టుకోవాలి, కోర్టు చుట్టు తిరగాలనా నేను? అంటే నాకు ఎటువంటి పరిష్కారం అనేది ఉండదా? ఎవరెవరికో సుమోటో కేసులు తీసుకుంటారు, మరి అదే పని నాకేమని నేను అడుగుతున్నా. నాకు కూడా సుమోటో కేసు తీసుకో, పెట్టిన కేసుల మీద అన్నిటి మీద స్టే లేయు. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే రామోజీరావు 650 గజాల భూమిని కబ్జా పెట్టుకొని ఉన్నాడు. NOC వస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ NOC కొరకు పోతే 2 లక్షలు లంచం అడిగిండు. 2 లక్షలు రూపాయి గతిలో ఉన్న దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? రూపాయి కూడా పెట్టి 30 ఏళ్ల కిందట ఉన్న భూమి, అప్పటికి ఇంకా రామోజీ ఫిలిం సిటీ అనేది పుట్టలేదు, వాడు కబ్జా పెట్టిండు. ఇప్పుడు వాని దగ్గర నుంచి నేను నా భూమి నేను తీసుకోవాలంటే మళ్ళీ నేను NOC తెచ్చుకోవాలి. రామోజీరావు ఎక్కడ కబ్జా అంటే మీ స్థలమా? ఎక్కడ కబ్జా ఉంది కదా, హైవేకి ఇదే అబ్దుల్లాపూర్ మెట్ట. అబ్దుల్లాపూర్ మెట్ట మెయిన్ గేట్ ఎంట్రీ కాగానే రైట్ సైడ్ ఉంటుంది మా ఫ్లాటు అది సార్. మరి ఇప్పుడు దానికి నేను 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదే ఉన్నది. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నాకు సుమోటో కేసు తీసుకో, CBI ఎంక్వైరీ అయ్యి అంతే. ఎవరు నేను తప్పు చేసినా నేను కూడా జైలుపోయాయి తందుకు రాడి. ఇప్పుడు మీ స్థలాన్ని, మీ స్థలాన్ని రామోజీరావు కబ్జా చేశారా? ఎవరు చేశారు అసలు స్థలం? ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది స్థలం? రామోజీరావు అండర్లు ఉన్నది. ఇప్పుడు కేఈ వాళ్ళ అండర్లు ఆడభూమి ఉన్నది, అది 10 కోట్ల ఆస్తి. కర్నూల ల్యాండ్ కేఈ వాళ్ళ అండర్లు ఉన్నది. అబ్దుల్పూర్ మెట్లు అంటే సర్వే నంబర్, ఏ సర్వే నంబర్లు ఉంది? ఉన్నాయి సార్ దాంట్లో, అన్ని కోర్టుకు సబ్మిట్ చేసినా నేను. వాళ్ళు సుమోటో కేసు తీసుకుంటే నేను బరాబర్ సహకారం చేస్తా. ఏది ఏమైనా సరే తనకు సంబంధించిన స్థలంలో కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు, తనకు సంబంధించిన పోలీసులు ఆశ్రయించిన, కోర్టుకు ఆశ్రయించిన, ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదంటూ కూడా తనకు సంబంధించిన బాధ్యతలు ఏదో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం న్యాయం జరిగేంత వరకు కూడా తన నిరసన కార్యక్రమం కొనసాగుతామని చెప్తున్నారు.